హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీలో ఎన్నికల వేళ సునీత, బీటెక్ రవి, వైఎస్ఆర్ షర్మిల, చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కడప కోర్టు గతంలో ఆంక్షలు విధించింది. ఎన్నికల వేళ ఈ కేసును పదే పదే ప్రస్తావిస్తున్న సునీత, షర్మిలకు దీంతో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అయితే కడప కోర్టు ఆదేశాలపై షర్మిల మౌనంగానే ఉన్నా సునీత మాత్రం హైకోర్టును ఆశ్రయించారు. ఆమెతో పాటు బీటెక్ రవి కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ల విచారణ నుంచి గతంలో జస్టిస్ శేషసాయి, జస్టిస్ విజయల ధర్మాసనం తప్పుకుంది. దీంతో రిజిస్ట్రీ ఈ విషయాన్ని హైకోర్టు సీజేకు నివేదించింది. ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఈ పిటిషన్ల విచారణకు జస్టిస్ యు దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె సుమతితో కూడిన బెంచ్కు విచారణ చేయాలని అప్పగించారు. అయితే అనూహ్యంగా ఈ బెంచ్ కూడా విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తద్వారా ఈ పిటిషన్లపై విచారణ తర్వాత ఇచ్చే ఆదేశాలపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. కడప కోర్టు ఆదేశాలపై విచారణ నుంచి హైకోర్టులో వరుసగా రెండు బెంచ్లు తప్పుకోవడం సంచలనంగా మారింది. దీంతో హైకోర్టు సీజే ఈసారి ఏ బెంచ్కు ఈ పిటిషన్ల విచారణ అప్పగించబోతున్నారనేది కీలకంగా మారింది. లేక స్వయంగా హైకోర్టు సీజేనే ఈ పిటిషన్లపై విచారణ చేపడతారా అన్నది తేలాల్సి ఉంది. అసలే ఎన్నికల కీలక సమయం కావడంతో హైకోర్టు ప్రస్తుతం ఈ కేసులో ఇచ్చే ఆదేశాల ప్రభావం ఖచ్చితంగా వాటిపై పడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే వివేక హత్య కేసులో పోలీసులు, సిబిఐ, రాజకీయ నేతలు సహా అందరిపైన తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు కేసు విచారణ సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణకు మార్చిన నత్తనడకగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో వివేక కేసుపై మాట్లాడకుండా కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై విచారణ జరిపి తీర్పు ఇవ్వాల్సిన ధర్మాసనం నుంచి వరుసగా ధర్మాసనాలే తప్పుకోవడం సంచలనాలు రేపుతోంది. ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఈ కేసు విచారణను ముచ్చటగా మూడవ బెంచ్కు కేటాయించనున్నారు.